కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ కృతిక శుక్ల సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన హరికిరణ్ వ్యవసాయ శాఖ కమిషనర్ గా బదిలీపై వెళ్ళడంతో ఆమె జిల్లా కలెక్టర్ గా వచ్చారు. ప్రభుత్వం కలెక్టర్ గా డాక్టర్ కృతిక శుక్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి పెడతానని, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరవేయడానికి తనవంతగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. నేను 2013 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈ రోజు నేను కొత్తగా ఏర్పాటైన కాకినాడ జిల్లాకి తొలి కలెక్టర్గా బాధ్యత తీసుకుంటున్నాను. దీని ముందు దాదాపు 3 సంవత్సరం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా స్టేట్ హెడ్ ఆఫీస్లో పనిచేశాను. ఇక్కడికి రావడం, ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషం. ముందుగా క్షేత్ర స్థాయికి వెళ్ళి ప్రతి మండలి తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయి, పెండింగ్ ఇష్యూస్ ఏమున్నాయి ముందుగా పరిష్కారం చేసుకొని ఇష్యూస్ పెండింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓటీఎస్, హౌసింగ్, నవరత్నాలు, ధాన్యం కొనుగోలు ఇమీడియట్ ప్రయారిటీస్ ఉన్నాయి. దాంతోపాటు ప్రజల ఆకాంక్షలకి తగ్గట్టుగా అన్ని ప్రభుత్వ పథకాలు చివరి స్థాయి వరకు సక్రమంగా అమలు చేస్తూ ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతర పని చేస్తాను. చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త జిల్లాకి మొదటి కలెక్టర్గా రావడం, అది కూడా ఒక మహిళా కలెక్టర్గా రావడం చాలా సంతోషం. మహిళా అభివృద్ధి కోసం, వాళ్ళ క్షేమం కోసం, సంక్షేమం కోసం పని చేస్తాను. తప్పకుండా జిల్లా ఇప్పుడు తక్కువ మండల్స్ ఉన్నాయి జిల్లాలో కాబట్టి చివరి స్థాయి వరకు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది అది భావిస్తున్నాను. ప్రతి సచివాలయం వరకు నేను విజిట్ చేయగలుగుతాను అలా భావిస్తున్నాను, చేస్తాను. అన్ని పథకాలు, నవరత్నాలు ముఖ్యంగా సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తాను.